రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వచనము. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి 2వ వచనము కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. 3వ వచనము అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనము సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాక పోయెను. 5వ వచనము సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. 6వ వచనము ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. 7వ వచనము సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మేలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను. 8వ వచనము తమ దేవతలకు ధూపం వేయుచు బొల్లను అర్పించుచుండిన పరస్త్రీ వలె తన భార్య నిమిత్తము అతడు ఇలాగు చేసెను. 9వ వచనము ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై 10వ వచనము నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి 11వ వచనము సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. 12వ వచనము అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమార్ని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. 13వ వచనము రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమార్నికిచ్చేదను. 14వ వచనము యెహోవా ఏదోమీయుడైన హాదాదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. 15వ వచనము దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. 16వ వచనము ఏదేములోనున్న మగవారినందరినీ హతము చేయి వరకు ఇస్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. 17వ వచనము అంతటా హాదాదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమీలను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హాదాదు అప్పుడు చిన్నవాడైయుండెను. 18వ వచనము వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజుకు ఫరో నొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. 19వ వచనము హాదరు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లి చేసుకునిన రాణి అయిన తహ్ఫేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. 20వ వచనము ఈ తహ్ఫేనేసు యొక్క సహోదరి అతనికి గేనూబతు అను కుమార్ని కనెను. ఫరో ఇంట తహ్ఫేనేసు వీనికి పాలు విడిపించెను గనుక గేనేబతు ఫరో కుటుంబీకులలో నివసించి
ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. 21వ వచనము. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హాదాదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, 22వ వచనము. ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్లకూరుటకు నా యొద్ద నీకేము తక్కువైనది అని అడిగెను. అందుకు హదాదు, తక్కువైనదేదియూ లేదుగాని ఎలాగునైనను నన్ను వెళ్లనిమ్మనెను. 23వ వచనము. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదాదేజేరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. 24వ వచనము. దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడి యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. 25వ వచనము. హదాదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీ ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయేలీలకు విరోధి అయియుండి ఇస్రాయేలీలయందు అసహ్యత గలవాడై ఉండెను. 26వ వచనము. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహరాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. 27వ వచనము. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన పీటలు బాగు చేయించుచుండెను. 28వ వచనము. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడైయుండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను. 29వ వచనము. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడను ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాను. 30వ వచనము. అంతటా అహీయా తాను ధరించుకొనియున్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. 31వ వచనం నుండి 33వ వచనం వరకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడచిపెట్టి అస్తారోతు అను సీదోనుల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీల గోత్రములలో నుండి వానికి 1 గోత్రము ఉండనిత్తును. 34వ వచనము. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. 35వ వచనము. అయితే అతని కుమార్ని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చేదను. 36వ వచనము. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట 1 దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నున్నట్లు అతని కుమారునికి 1 గోత్రము ఇచ్చేదను. 37వ వచనము. నేను నిన్న అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువయిందువు. 38వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను నువ్వు స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. 39వ వచనము. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను.
40వ వచనము. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా, యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తురాజైన శేషాకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. 41వ వచనము. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 42వ వచనము. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. 43వ వచనము. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.